Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల పేర్లలో ఆకస్మికంగా మార్పులు ఎందుకిలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 26 కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. అయితే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన వివరాలకు తర్వాత జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్లలో స్వల్ప తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాల పేర్లలో చిన్న చిన్న మార్పులు చేశారు. తొలుత కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లాగా పేరు పెట్టినట్లు మంత్రివర్గం ఎదుట మెమోలో పొందుపరిచారు. అయితే రాజమండ్రి జిల్లా పరిధిలోనే గోదావరి నది ఎక్కువ పరిధిలో ఉందని మంత్రులు చెప్పడంతో ఈ జిల్లాకు తూర్పుగోదావరి జిల్లాగా, కాకినాడకు కాకినాడ జిల్లాగా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయంలోనూ ఇదే జరిగింది. తొలుత ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పశ్చిమ గోదావరి జిల్లాగా, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నర్సాపురం జిల్లాగా నామకరణం చేశారు. ఆ తర్వాత ఏలూరుకు ఏలూరు జిల్లాగా, భీమవరంకు పశ్చిమ గోదావరి జిల్లాగా పేరు మార్చారు. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లలో కూడా స్వల్ప మార్పులు చేశారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు తొలుత పేర్కొనగా, గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం కనిగిరి పేరు తొలగించారు. కొత్తగా పొదిలి డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి, పెనుగొండ, పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని తొలుత చెప్పిన ప్రభుత్వం, ఆ తర్వాత పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది. జిల్లాలో రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాల పేర్లలో అక్షరాలను కూడా ప్రభుత్వం సవరించింది. కొన్నింటిలో తప్పులు దొరలగా మరికొన్నింటిని మార్చింది. తిరుపతి అర్బన్ జిల్లా పేరులో తిరుపతికి బదులుగా తిరుపతిగా మార్చింది. కొన్నింటిలో తప్పులు దొరలగా మరికొన్నింటిని మార్చింది. ఇలా దాదాపు 100 పదాల్లో స్పెల్లింగులు సరిచేసింది. అర్థం మారకపోయినా లోకల్గా వాడుకలో ఉన్న పదాలతో ఉండేలా సవరించినట్లు అధికారులు తెలిపారు. ఉదాహరణకు తొలుత ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాగా పేర్కొన్న అధికారులు ఆ తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అలాగే వైఎస్ఆర్ కడప అని తొలుత పేర్కొనగా దానిని వైఎస్ఆర్ జిల్లాగా సవరించారు. ఇలాగే మండలం పేరును బిఎన్ కండ్రిగా అని పేర్కొనగా దానిని బుచ్చినాయుడు కండ్రిగగా మార్చారు. ఉత్తర్వుల్లో డ్రాఫ్ట్ ఫార్మ్ 1 అన్న పదాలు తొలగించి ఫార్మ్ 1గా గుర్తించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.